వావంటే వినోదం, వావంటే విజ్ఞానం, వావంటే ఉల్లాసం, వావంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మాంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి మిమ్మల్ని అలరిస్తున్న ముగ్గురు ముద్దు గుమ్మలు, ఒక బుల్లి తెర మన్మధుడు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ కీర్తి, నిరుపం, మధు అండ్ తులసి. తులసి, యా సర్, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ది సేమ్ టైం ఫస్ట్ టైం ఆ వావ్కి? యా అవును సర్, ఫస్ట్ టైం. మధు? ఫస్ట్ టైం సర్. నిరుపము చిన్నప్పటి నుంచి వస్తున్నాడు. అండ్ కీర్తి, ఏంట్రి హేగిదీరా? చెన్నాగిది, నీవేగిదీరా సర్? నేను చెన్నాగి. తుమ్మ ఖుషి ఆగుతె. yes. కన్నడ మాట్లాడుతీదిని. సో నిరుపం సర్, ఈ ముద్దు గుమ్మలతో మన్మధుడు అన్నాం, ఎలా ఫీల్ అవుతున్నావు? బాగా ప్రెషర్ గా ఫీల్ అవుతున్నా. అంటే ఆ పేరుకి ఎలా న్యాయం చేయాలని ఆలోచిస్తా. సో కీర్తి, ఓకే, వీళ్ళిద్దరితో యాక్ట్ చేసావా? తులసితో చేయలేదు, మధుతో చేస్తున్నాను. తులసితో చేయాలంటే ఆవిడ విలన్ గానే, ఆడిషన్ లేకుండా విలన్ అన్నది ఎలాగదే? హౌ ఇట్ హ్యాపెండ్? యాక్చువల్ గా హీరోయిన్ గా ఎంట్రీ ఇద్దాం అనుకున్నాను సార్, బట్ అది విలన్. హీరోయిన్ అంటే ఎంతసేపు ఐ లవ్ యూ, నన్ను మర్చిపోయారా? విలన్ అంటే పెర్ఫార్మెన్స్ ఇరగదీసేయచ్చు. ఆ తర్వాత హీరోయిన్ ఎప్పుడు వస్తుందిలేండి. ఏమో సార్. గుడ్. సో అట్ ద సేమ్ టైం, సో ఎంజాయింగ్? ఎంజాయింగ్ సార్, ఫుల్. అండ్ టుడే వావ్ ఎంజాయింగ్. ఎస్ మధు. హాయ్ సార్. కాదు, అదేంటి, పోలీస్ చెయ్యి కొరికేయడం ఏంటి, ఆ గొడవ ఏంటి? తెలిసిపోయిందా? పరువుదా మొత్తం పోయింది. ఏంటి పోలీస్ చెయ్యి, అసలు ఏంటి కొరికేయడం? ఏంటి భయంగా ఉంది. అల్లరి చేస్తున్నానని బాగా మా ఇంటి పక్కన ఆయనకి అప్పుడే పాపం కానిస్టేబుల్ పోస్ట్ ఇచ్చారు. అల్లరి చేస్తుంది, తీసుకెళ్ళిపో అంటే ఆయన నిజంగానే చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళిపోతున్నారు అనుకుని కొంచెం దూరం వెళ్ళాక చెయ్యి కొరికి పారిపోయి వచ్చేసారు. అప్పటి నుంచి ఆయన ఇంకా మా ఇంటికి రాలేదు. ఇంకెందుకు వస్తాడు? సో పోలీసులు మాత్రమే కొరుకుతారు అంతే కదా? లేదు సార్, చిన్న పిల్లని కూడా కొరికేసింది. అవునా? మా మదర్ పద్దాకా నన్ను కాకుండా పక్కన పిల్లల్ని ఎత్తుకుంటుంటే కుళ్ళొచ్చేసి వాళ్ళ మదర్ లేని టైంలో వెళ్ళి కొరికొచ్చే. అమ్మో, మీ మదర్ కొరకలేదు. మై మదర్ ఎలా ఎంట్రీ ఎలా అనుకోకుండా భలే భలే మగాడువై మూవీలో ఆడిషన్ జరుగుతుందని ఎవరో అన్ఎక్స్పెక్టెడ్ కాల్, సరే ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాను. అక్కడ స్టార్ట్ అయిన కెరీర్ జాబ్ వదిలేసి ఇటే కంటిన్యూ అయిపోయింది. అది ఏజ్ కాదు కొరికే. ఓకే, గుడ్ గుడ్. అండ్ కీర్తి సార్, అసలు బావతో వచ్చామంటే అక్కని తీసుకురావాలి కదా? ఒక్కసారి అక్క వద్దు, బావతో నేను ఆటలాడుకోవాలని నేను వచ్చాను. ఓకే, గుడ్ గుడ్. ఒక మరదలే కాదయ్యా, ముగ్గురు మరదళ్ళు. సో అందరి బావులకి, అందరి మరదళ్ళకి. ఓకే, గుడ్. డాక్టర్ బాబు ముద్దు పేరు. అది ఎందుకు వచ్చింది డాక్టర్ బాబు? సో అంటే హీరోయిన్ పెద్ద చదువుకోదు,
డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని పిలుస్తుంది. సో అది బాగా పాపులర్ అయిపోయింది. కానీ హాస్పిటల్లో కన్నా ఎక్కువ ఇంట్లోనే ఉంటారు సార్ ఆయన. డాక్టర్ బాబు టీవీ శోభన్ బాబు మొదలెట్టేద్దామా? సో ఆల్రెడీ 10 లక్షలతో చాలా ధీమాగా కాన్ఫిడెంట్ గా తీసుకొచ్చారు. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే వచ్చండి ఇద్దరు. రెడీయా? Yes sir. కట్ చేస్తే రెడీ. కట్ చేస్తే హీరోలు ఇద్దరు కవల పిల్లలు. అభిప్రాయ భేదాలతో వారి తల్లిదండ్రులు విడిపోతారు. ఒక కొడుకు తల్లి దగ్గర మరో కొడుకు తండ్రి దగ్గర పెరుగుతారు. కట్ చేస్తే ఒక హత్య కేసులో ఇద్దరు హీరోలను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. కట్ చేస్తే ఈ కేసును దర్యాప్తు చేసే పోలీస్ అధికారికి ఒక హీరోకు ఉన్న పాత పగ కారణంగా అతన్ని ఎలాగైనా నిందితుడిని చేయాలనుకుంటాడు. కానీ హీరోలిద్దరూ తమ తెలివితేటలతో ఈ కేసు నుండి బయటపడతారు. ఎస్ టైటిల్ ఏంటి? రెడ్. చూద్దాం ఎవరు బావా. ఈ సినిమాలో హీరో రామ్ రెండు పాత్రల పేర్లేమిటి? ఎస్ సిద్ధార్థ ఆదిత్య. రైట్ ఆన్సర్. ఇవ్వాల్సిందే. నాకు ఆఫ్ మీకు ఆఫ్ లేదు క్వార్టర్ లేదు ఇవ్వటమే. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ దించక్ లో నర్తించింది ఎవరు? ఆహా అయ్యయ్యో బాబా చాలా స్పీడ్ గా ఉన్నాడు ఈరోజు. ఐటమ్ గాస్ ఐటమ్ సాంగ్ ఎవరు? హెబ్బా పటేల్. ఇచ్చేయ్. డ్యాన్స్ బాగానే ఉంది, డబ్బులు ఇవ్వట్లేదు సార్. ఓకే గుడ్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమా సంగీత దర్శకుడు ఎవరు? నాకు చెప్పొచ్చు కదా బావా. ఇది నువ్వే? అంతా చెప్పిద్దామని బజర్ నొక్కిచ్చాను. సరే చెప్పు నాన్న. మణి శర్మ చెప్పు. మణి శర్మ. నేను నొక్కాను. నొక్కింది నా బజర్. మీరు చెప్పారు ఆయన బజర్ నాకు రావాలి. నాకు రావాలి. ఎవరు బజర్ నొక్కారు? మార్చుకుందాం. ఇచ్చాడు 40,000 ఇచ్చాడు. సరే ఇదేనా చెప్పండి. ఈ సినిమాలో యామిని పాత్రలో ఎవరు నటించారు? ఎస్ చెప్పండి. సోనియా అగర్వాల్. సోనియా అగర్వాల్ హీరో తల్లిగా నటించారు. తల్లి కరెక్ట్. సో ఇచ్చేయండి 40,000 మాకు. రాంగ్ ఆన్సర్. ఇచ్చేయండి మాకు. ఓకే. సో ఫైనల్ గా ఈ సినిమాను నిర్మించిన సంస్థ ఏది? మళ్ళీ బావే. ది గ్రేట్ శ్రవంతి మూవీస్. శ్రవంతి మూవీస్. ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చేయండి. వా జై జారిపోయింది. నేను దాచిపెట్టాను. మంట కలిసిపోయింది. ఈ నా జీవితం దేవుడా. దాచిపెడతారన్నారు బావా. ఆ నేను దాచిపెడతాను. ఓకే థ్యాంక్ యూ. వెల్ ప్లేడ్. పాప్కార్న్ తీసుకోండి, హ్యాపీగా వెళ్ళండి. థ్యాంక్ యూ. తప్పదింక భరించవేనా బంగారం బుజ్జి బుజ్జి బంగారం. ఈ సినిమాలో యామిని పాత్రలో మీరు సోనియా అగర్వాల్ అన్నారు. సోనియా అగర్వాల్ హీరోకు తల్లిగా నటించారు. కన్ఫ్యూజ్ అయిపోయాను. సో సినిమాలో యామిని పాత్రలో నటించింది నివేతా పేతురాజ్. ఎంత సౌండ్ అక్కడ? 10 లక్షలకి 160 యాడ్ అయింది. సో 11,60,000. అండ్ కీర్తి ఐ థింక్ వావ్లో రికార్డ్ చేసింది. సినిమా రౌండ్ లో 2 లక్షలు పోగొట్టుకున్న ఏకైక వ్యక్తి మా కీర్తి. అదృష్టం ఏంటంటే మన ఇంటికే వచ్చిందిలే. ఆయన తీసుకున్నా మళ్ళీ వెళ్ళి అక్కకే ఇవ్వాలి. సో కీర్తి అకౌంట్ లో 8 లక్షలు.
ఈ 2 లక్షలు తీసుకుని వచ్చేయండి. ఓకే తులసి, ఇష్టమైన హీరో ఎవరు? ఎవరు లేరు సార్, అన్ని మూవీస్ చూస్తాను యాక్టింగ్. హీరోయిన్? మో గుడ్. హీరో అంటే ఎవరు లేరు గాని సార్, హీరోయిన్ అయితే సమంత. అదిగా సార్, కొరకాలు అనిపించే హీరో ఎవరు? క్రష్ లేదు. మధు టూ లైట్. మధు టూ లైట్ అంట సార్, చూడండి. కట్ చేస్తే సినిమా డైరెక్టర్ కావాలని కలలు కనే యువకుడే హీరో, కానీ అనుకోకుండా పోలీస్ ఆఫీసర్ అవుతాడు. కట్ చేస్తే పోలీస్ సిటీలో వరుసగా టీనేజ్ అమ్మాయిల కిడ్నాప్లు హత్యలు జరుగుతూ ఉంటాయి. ఎవరు చేశారో తెలుసుకుని ఈ హత్యలను ఆపాలని ఇదంతా ఓ సైకో చేస్తున్న పని అని ఆ హీరో అంచనా వేస్తాడు. కట్ చేస్తే ఓ శారీరక రుగ్మత వల్ల బాల్యంలోని ముసలితనం లక్షణాలతో ఓ యువకుడు స్కూల్లో అవమానాల పాలవుతూ ఓ అమ్మాయి చేత తిరస్కరించబడతాడు. దాంతో అతను సైకోలో మారి తెలివిగా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తూ హత్య చేస్తుంటాడు. ఈ సైకోని హీరో వెతికి పట్టుకుని అంతమొందిస్తాడు. వండర్ఫుల్ ఫిల్మ్ అగైన్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో టీచర్ కృష్ణవేణిగా ఎవరు నటించారు? అనుపమా పరమేశ్వరన్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో బావ ప్రసాద్ పాత్రలో ఎవరు నటించారు? ఎస్ మధు. రాజీవ్ కనకాల. రాజీవ్ కనకాల. రైట్ ఆన్సర్. ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ పుచ్చుకున్నారు. అంతే కదా సార్, లాగేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఎస్ రమేష్ వర్మ. రమేష్ వర్మ. ఇచ్చాడు 40,000. అండ్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి సంగీతం ఎవరు అందించారు? ఎస్ జిబ్రాన్ సార్. తీసుకోండి 40,000. సో ఫైనల్ గా ఈ సినిమా ఒరిజినల్ సినిమా ఏ భాషలో వచ్చింది? ఎస్ తమిళ్. తమిళ్ సార్. తమిళ్. టైటిల్? రాక్షసన్. రాక్షసన్. ఎస్ గుడ్. మూవీ తీసుకోమా, 40,000 తీసుకో. రెడీగా ఉంది సార్, అడగకపోయినా తీసుకో. థ్యాంక్ యూ. ప్లీజ్. సో మధు, ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి 10,40,000. తులసి 9,60,000. నిరుపమ్ ఇస్ లీడింగ్. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. ఓకే కీర్తి, సో లక్ నమ్ముతావా? నమ్ముతాను. ఎనీ లక్కీ ఇన్సిడెంట్ ఇన్ యువర్ లైఫ్? నన్నే లక్కీ గర్ల్ అంటారు. నిన్నే లక్కీ గర్ల్ అంటారా? అయితే అసలు ఇప్పుడు తెలియదు, టెన్షన్ మాకు. లక్కీ గర్ల్ ఫస్ట్ ఛాన్స్ లోనే గెలిస్తే నువ్వు పోగొట్టుకున్న 2 లక్షలు మళ్ళీ నీ దగ్గర సేఫ్ అయిపోతుంది. ఎస్, గో విత్ యువర్ లక్కీ నెంబర్. 9. ఓకే 9 ప్లీజ్. నాకు పప్పీస్ అంటే చాలా ఇష్టం. యా, పప్పీస్ అంటే ఇష్టం. సో డు యు హావ్? ఇంట్లో ఉంది. మా ఆయన నాకు సర్ప్రైజ్ గా గిఫ్ట్ తీసుకొచ్చారు. ఓ, అదే వావ్ మూమెంట్ అని రాశారు. నా బర్త్డే కి ఆయన చెప్పలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాను. గోల్డెన్ రిట్రీవర్ ఇంత ఉంది, పెద్దది, ఒక డాల్ లాగా. ఇలా వచ్చి హానీ అంటే నేను ఇలా చూసాను. ఇప్పుడు తనంత అయింది సార్ అది. ఇప్పుడు కానీ మ్యాచ్ చేసేస్తే ఎస్, యువర్ లక్కీ గర్ల్. ఎస్ చెప్పండి, ఎక్కడ ఇంకో చోట ఉంది? 1 ప్లీజ్. నాకు ఇష్టం ఆయన కూడా. సో ఇప్పుడు 1లో ఎవరున్నారో తెలుసు, 9లో ఎవరున్నారో తెలుసు. ఓకే ఇప్పుడు మీ నెంబరు. 10 ప్లీజ్. అయ్యో ఇప్పుడు ఏ నెంబరు, మ్యాచ్ చేయండి. 9 ప్లీజ్.
సో మీ పప్పే మిమ్మల్ని గెలిపించింది. సో 100 రూపాయలు మీకు 100 రూపాయలు మాకు. సో 100 రూపాయలు మాకు ఇచ్చిన తర్వాత కీర్తి ఇప్పుడు మీ అకౌంట్ లో 7 లక్షలు. రెడీ నిరుపం? Yes sir. సో ఎనీ లక్కీ నంబర్? I'll go with 2. 2 please. గడిపిన ప్రతి క్షణం వెరీ మెమరబుల్ అండ్ వెరీ వాల్యుబుల్ అనిపిస్తుంది. నాకు చాలా క్లోజ్ తెలుసా, నేను ఎన్నో సినిమాలు ముఖ్యంగా సుమన్ సినిమా, ఆయన సుమన్ మూవీస్ ఎక్కువ చేశారు. ఎంత ఆనందపడేవారంటే నా డైలాగ్ కి అందం తెచ్చావయ్యా అనేవారు పాపం. బ్లెస్సింగ్స్ ఆల్ ఎప్పుడు నీకు ఉంటాయి. ఓకే ఇప్పుడు నాన్న ఇంకో చోట ఉన్నారు, ఐ థింక్ నాన్న గెలిపించేస్తారేమో. 8. ఓకే 8 ప్లీజ్. ఇది ఏదో ఇన్సిడెంట్ ఉందిగా నీకు? అదే అసలు ఊహించని ఇన్సిడెంట్. అది ఏంటది? ఒకరోజు నేను ఇలాగే షూట్లో ఉన్నాను, ఇంటికి మమ్మీ ఫోన్ చేసి ఇంటికి బొట్ట మామిడి పళ్ళు వచ్చినాయిరా పవన్ కళ్యాణ్ గారి తోట నుంచి అన్న. పవన్ కళ్యాణ్ గారి తోట నుంచి మామిడికాయలు మన ఇంటికి ఎందుకు వస్తాయి అన్న. లైక్ చిరంజీవి గారు అమ్మగారు, ఆవిడ రెగ్యులర్గా నా సీరియల్ చూస్తారు. ఓ సో ఆవిడకి నచ్చి ఆ బొట్ట మామిడి పళ్ళు పంపించారు. వావ్ అది ఇట్స్ నేను అది అప్పుడు ఆ రోజు ఎప్పుడెప్పుడు షూటింగ్ అవుద్దా ఇంటికి వెళ్దామా అని వెయిటింగ్ అనమాట. ఇంటికి వెళ్ళి చూసి నమ్మల ఆవిడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వెంటనే ఆవిడ కాల్ చేసి చాలా థ్యాంక్స్ అమ్మా అంటే అబ్బాయి లాంటి వాడివి చూస్తాను, చాలా కష్టపడుతుంటారు మీరు, చాలా బాగా చేస్తున్నావు అని. ఇట్స్ అ గ్రేట్ అప్రిసియేషన్ అనమాట. గ్రేట్ 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 గుడ్ అయ్యా, సో హ్యాపీ ఫర్ యూ. సో అటు రెండు నీకు ఇష్టమైనవి వచ్చాయి, సో నీ సెకండ్ ఛాన్స్ ప్లీజ్. 4. ఏంటి ఇప్పుడు 3 ఫోటోలు? అవును, కానీ ఇప్పుడు నువ్వు సెకండ్ ఛాన్స్ లో మళ్ళీ ఇంకో బ్రహ్మానందంగా తీస్తే 100 రూపాయలు. 3 బాబా. 3. ఈ మరదలు 3. ఈ మరదలు? నో సార్ నేను చెప్పను. పల్లె చెప్పు. 7. మీరు? 3. సరే 3 ఆ 7 ఆ? అంటే పక్క పక్కన ఉండే లాజిక్ ఎప్పుడు వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో 7. 7 ప్లీజ్. ఓకే ఫైనల్ ఛాన్స్. అంటే ఇప్పుడు ఇన్ని ఫోటోలు వచ్చినాయి సార్, ఇప్పుడు అవి గుర్తుపెట్టుకోవాలి. 4 వచ్చాయి. ఇందాక అనుకున్నాగా 3. 3 ఏమో ఇప్పుడు మరదళ్ళు ఇద్దరు రైట్ ఏమో. 3 ప్లీజ్. ఓకే ఫైనల్ నెంబర్ 2. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఫైనల్ గా అన్నిటికీ కారకులు నాన్నే కాబట్టి, సో నాన్నే గెలిపించారు నిన్ను. సో 50,000 నీకు, 150,000 మాకు. సో 150,000 మాకు ఇచ్చిన తర్వాత స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్, 10,10,000. ఓకే మధు, మీ ఫస్ట్ నెంబర్ 7. 7 ప్లీజ్. ఇప్పుడు వాటిని మ్యాచ్ చేసేస్తే 2 లక్షలు. కమ్ ఆన్. 1 ప్లీజ్. నెక్స్ట్ నేచురల్ స్టార్. 11. 11 ప్లీజ్. ఒక్కటిదా మ్యాచ్ కాలే? చెప్పలేము ఇప్పుడు, త్రికరం గారు మ్యాచ్ చేసేస్తారేమో.
చేసేస్తారేమో సార్ 9 9 ప్లీజ్ It's a family party. Okay, good. So 50,000 meeku, 150,000 maaku. Okay, good. 150,000 maaku ichin tarvata madhu ippudu mee account lo 890,000. And final ga Tulsi, yes. Yeah. So go with your lucky number. 3 sir. 3 please. Oh. ఏ గోవానా ఇది కాదు కిలా కమం బాన ఐడెంటిఫై చేశారు మీరు మాది కమం సార్ వెళ్ళారా ఎప్పుడైనా అక్కడికి లేదు సార్ వెళ్ళలేదు అంటే ఇంట్లో నుంచి బయటికి ఎక్కువ వెళ్ళను ఇష్టం ఉండదు నాకు అందుకని అది ఇక్కడికి వచ్చింది సో ఇంకో చోట ఉంది ఎక్కడ ఉంది యా ఐ థింక్ 6 6 ప్లీజ్ బ్రేకింగ్ న్యూస్ వావ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళని తులసి బ్రేకింగ్ న్యూస్ లేదు సార్ కమంలో ఎక్కడికి వెళ్ళను అంటే పెద్దగా ఇష్టం ఉండదు అంటే హైదరాబాద్ లో వెళ్తుంది కమ్ హైదరాబాద్ లో కూడా ఎక్కడికి వెళ్ళను పెద్ద ఓన్లీ షాపింగ్ ఓకే ఫస్ట్ ఛాన్స్ మిస్ అయ్యింది సెకండ్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్ ప్లీజ్ 9 సార్ 9 ప్లీజ్ ఇప్పుడు మ్యాచ్ చేస్తే షాపింగ్ ని 100,000 రూపాయలు నెక్స్ట్ థింక్ 5 5 ప్లీజ్ So let's start playing round number 3. Laka 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 Question number 1. International Purushula Dinotsavam. Ye tedina jarupukuntaru? Ayyo, November lo chestaru. Date. So pass. Time up. రెండో క్వశ్చన్ నితిన్ చెక్ సినిమాకి దర్శకుడు ఎవరు పాస్ ఓకే క్వశ్చన్ నెంబర్ 3 ఇంగ్లీష్ తెలుగు సాహిత్యాలలో ఏది ప్రాచీనమైనది ద ఓల్డెస్ట్ తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స yes రైట్ ఆన్సర్ అండ్ ఫైనల్ గా రైతుల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన రైళ్లు ఏవి కిసాన్ రైలు రైట్ ఆన్సర్ సో రైతులు తమ ఉత్పత్తులను సుదూర ఆ ప్రాంతాల్లో విక్రయించుకునేందుకు వీలుగా భారత ప్రభుత్వం మొన్న 2020 ఆగస్టులో ప్రారంభించిన ఈ ప్రత్యేక రైళ్లలో రిఫ్రిజిరేటర్లు ఉండే కోచులు ఉండటం వల్ల ఆ పంట ఉత్పత్తులు కుళ్ళిపోకుండా ఉంటాయి రైట్ ఆన్సర్ అండ్ ఎస్ ఇంగ్లీష్ తెలుగు సాహిత్యాలలో ఏది ప్రాచీనమైనది తెలుగు సాహిత్యం ఇది డీటెయిల్స్లోకి వెళ్తే మీరు ఇంగ్లీషు తెలుగు అన్నప్పుడు ఎస్ ఎందుకంటే చాలా ప్రాచీనమైన భాష తెలుగు ఆ ఇంగ్లీషులో లిఖిత సాహిత్యం జెఫ్రీ చాసర్ కాలంలో ప్రారంభమైంది అంటే అది 1340 సంవత్సరంలో అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అంటారు తెలుగు సాహిత్యం క్రీస్తు శతాబ్దం 9వ శతాబ్దం నుంచే ప్రారంభమైంది వేములవాడ ప్రాంతానికి చెందిన పంపన తొలిసారిగా తెలుగులో లిఖిత సాహిత్యాన్ని రాశాడని చారిత్రక ఆధారాలున్నాయి
అలాగే 11వ శతాబ్దంలో నన్నయ్య మహాభారతం రాశారు. అంటే తెలుగులో లిఖిత సాహిత్యం 9వ శతాబ్దంలో ప్రారంభం కాగా ఇంగ్లీష్ సాహిత్యం 13వ శతాబ్దంలో ఆరంభమైంది. అంటే 400 సంవత్సరాల వ్యత్యాసం. అది ఎస్ నితిన్ చెక్ సినిమాకి దర్శకుడు ఎవరు? ఎనీ ఐడియా? చంద్రశేఖర్ ఏలేటి. రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్. ఆల్ ద బెస్ట్. అట్ ద సేమ్ టైమ్ ఎస్ ఇంటర్నేషనల్ పురుషుల దినోత్సవం నవంబర్ అన్నారు. 19th నవంబర్. యా డేట్ ఒక్కటి కన్ఫ్యూజ్. సో ఇది 1999లో ఐక్యరాజ్య సమితి ఆమోదాన్ని పొంది కొనసాగుతోంది. సో నెక్స్ట్ ఇయర్ 19th నవంబర్ విషస్ పంపించకపోతే పంపిస్తాం. ఇయర్ సార్ బావలకి వాళ్ళకి కాదు మాకు పంపించండి. ఓకే. సో రెండు మిస్ అయ్యారు, రెండు కరెక్ట్ గా చెప్పారు. 150,000 మీకు, 150,000 మాకు. సో థ్యాంక్ యూ. 150,000 మాకు వచ్చిన తర్వాత కీర్తి ఇప్పుడు నీ అకౌంట్ లో 550,000. ఎస్ బ్రదర్ రెడీయా? ఎస్ సార్. అను లక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 
ఆర్టీజీఎస్ ద్వారా పంపిస్తుంటారు. ఇంతకీ ఆర్టీజీఎస్ పూర్తి పేరేమిటి? రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. రైట్ ఆన్సర్. థాంక్యూ. క్వశ్చన్ నెంబర్ 2. ఏ చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి నంది పురస్కారాన్ని అందుకున్నారు? గమ్యం. గమ్యం. ఎస్. క్వశ్చన్ నెంబర్ 3. బారాబతి స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. పురాణాల్లో చంద్రహాస్ ఎవరి ఖడ్గం పేరు? అశోక్ చక్రవర్తి. సారీ, రావణాసురుడు. సో రావణాసురుడు తన రథంలో ప్రయాణిస్తుండగా తన మార్గానికి కైలాస పర్వతం అడ్డు తగలడంతో రావణుడు ఆ పర్వతాన్ని పక్కకు జరగమంటాడు. ఈయన తీసుకోలే, ఈయన బైపాస్ వద్దన్నాడు, నేను డైరెక్ట్గా వెళ్తా, నువ్వు పక్కకు తప్పుకో అన్నాడు. సో తనపై పరమశివుడు ఆవాసం ఉన్నందున ఆ పర్వతం పక్కకు జరగడానికి నిరాకరిస్తుంది. పరమశివుడు ఉన్నాడు, నేను ఐ కాంట్ గో అంది. అందుకు కోపగించుకున్న రావణుడు ఆ పర్వతాన్ని పెకిలించే ప్రయత్నం చేస్తాడు. సో అది కుదరకపోవడంతో అప్పుడు అర్థం చేసుకుని తన అజ్ఞానానికి పశ్చాత్తాపడిన రావణుడు పరమశివుణ్ణి శాంతింపజేయడానికి మొదటిసారిగా శివతాండవం స్తోత్రాన్ని పాడతాడు. సో ఫస్ట్ టైం పాడింది అక్కడ అనమాట. అప్పుడు ప్రసన్నమైన పరమశివుడు రావణుడికి తీగులేని చంద్రహాస్ ఖడ్గాన్ని ఇచ్చాడనమాట. బారాబతి స్టేడియం ఇది ఒడిశా కటక్ నగరంలో ఉంది. ఈ స్టేడియంలో 45,000 మంది ప్రేక్షకులు కూర్చోవచ్చు. అండ్ ఏ చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి నంది పురస్కారాన్ని అందుకున్నారు? ఎస్, గమ్యం. అల్లరి నరేషు, సర్వానంద్ ప్రధాన పాత్ర చిత్ర దర్శకు, క్రిష్కి మొదటి చిత్రం. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు మన అల్లరి నరేష్కి, అలాగే ఉత్తమ చిత్రం సాయిబాబు గారు నిర్మాత, అలాగే ఉత్తమ గేయ రచయిత సీతారామ శాస్త్రి గారు, ఇలా 4 విభాగాల్లో నంది పురస్కారాలు. సో గుడ్ ఫిల్మ్ గమ్యం. అండ్ ఎస్, ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, ఇదేంటంటే పెద్ద మొత్తంలోని నగదు లావాదేవీల కోసం ఈ ఆన్లైన్ విధానాన్ని ఉపయోగిస్తారు. 2020 డిసెంబర్ 14 నుండి ఈ విధానాన్ని 24/7 మారుస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకుంది. సో ఆర్టీజీఎస్, ఎస్, నీకు 150 మాకు. ఓకేనా, 150,000 మాకు వచ్చిన తర్వాత నిర్భూమి అకౌంట్లో 860,000. ఎస్ మధు, అని ఒకసారి క్వశ్చన్ నెంబర్ 1. ఆహారాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? పాస్. క్వశ్చన్ నెంబర్ 2. ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాల్లో జీన్స్లు టీషర్ట్స్ వేసుకోవడాన్ని నిషేధించిన రాష్ట్రం ఏది? పేపర్లో వేశారు రీసెంట్ గా, మహారాష్ట్ర. గుడ్, మహారాష్ట్ర. క్వశ్చన్ నెంబర్ 3. ఈవీవీ సత్యనారాయణ గారి దర్శకత్వంలో నటుడు
నిరుపమ్ నటించిన సినిమా ఏది? నిరుపమ్ గారు ఫిట్టింగ్ మాస్టర్. ఏడే ఫిట్టింగ్ మాస్టర్ అంటున్నారు? Yes, fitting master, right answer. And final ga 2021 Padmasri Puraskaram prakatinchabadina pramukha wrestler evaru? Wrestler ee sari Chitra gariki vachindi, Balu gariki vachindi, mana vallalo Bombay Jayashree gariki vachindi ante singer ga. Yes, sorry. Okay, Birendra Singh Yadav. So the, he's the wrestler. Haryana ku chendina Veerendra 2016 lo Arjuna Award pondaru. 74 mariyu 85 kilola wrestling vibhagallo palu championship lu sadinchadu. So Veerendra Singh Yadav. Wow. EVV Satyanarayana gar darshakatvamlo Nirupam natinchina cinema. Yes, fitting master Allar Naresh and Mudalasa Sharma. Andulo enna na villain. Aha. కుమ్మోదిలు పెడతాడు సార్ హీరో. ఫిట్టింగ్ మాస్టర్ అండ్ ఎస్ ఈ జీన్స్ టీ షర్ట్స్ వేసుకోవడం నిషేధించిన రాష్ట్రం మహారాష్ట్ర. 2020 డిసెంబర్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జీవో జారీ చేసింది. తులసి సీరియస్గా చూస్తుంది, అవునా జీన్స్ వేయకూడదని. కల్చర్లో అన్నిటికీ ఒక లక్ష్మణ రేఖలు ఉన్నాయి. సో ఏది తప్పు కాదు, కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఆ ప్రజల దృష్టిలో ఆ చక్కగా కనిపించాలనే లక్ష్యంతోనే ఇప్పుడు మనం శారీ ఎందుకు కడతాం, లేదా చురిదార్ ఎందుకు వేసుకుంటాం, లేదా ఇంకోటి ఎందుకు వేసుకుంటాం, దేర్ ఆర్ సో మెనీ వేరియేషన్స్. సో మన కల్చర్ అంటూ మనకు ఒకటి ఉంది కదా, మన సంస్కృతి, మన సాంప్రదాయం. సో అందుకని ఏది తప్పు కాదు, కానీ ఏది మనం ఓవర్బోర్డ్ చేయకూడదు. సో ఇలాంటివన్నీ మన దృష్టిలో పెట్టుకుని వాళ్ళు, సో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల దృష్టిలో చక్కగా కనిపించాలనే లక్ష్యంతో పాశ్చాత్య డ్రెస్సింగ్ తీరును నిరుత్సాహపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. మోడర్నైజేషన్ కావాలి, బట్ మనం మన సివిలైజేషన్ని మర్చిపోకూడదు అని. అలాగే మహారాష్ట్ర చేశారు ఇది. ఓకే, గుడ్. ఆహారాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్రోమటాలజీ. బ్రోమటాలజీ వివిధ రకాల ఆహార పదార్థాలు, వాటి ఉత్పత్తి, నిల్వ చేసే విధానం, ఆ ప్రాసెసింగ్ చేసే ప్రక్రియ వంటి అంశాల గురించి పరిశోధిస్తారు. అది మిస్ అయ్యారు. అండ్ మహారాష్ట్ర చెప్పారు, ఫిట్టింగ్ మాస్టర్ చెప్పారు, వీరేంద్ర సింగ్ యాదవ్ మిస్ చేశారు. సో 150 మీకు, 150 మాకు. సో 150,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మధు మీ అకౌంట్లో 740,000. ఫైనల్ గా తులసి ఎస్ అనండి. లక్క 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 లక్క. క్వశ్చన్ నెంబర్ 1. ఎన్నికల ప్రచారాన్ని పోలింగ్ కు ఎన్ని గంటల ముందు నిలిపివేయాలి? 48 అవర్స్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచంలోకెల్లా అతి చిన్న పక్షి ఏది? పాస్. క్వశ్చన్ నెంబర్ 3. మీసాల మల్లన్నగా పూజలందుకునే ప్రసిద్ధ శైవ క్షేత్రం ఏది? వెములవాడ. సారీ. అండ్ ఫైనల్ గా అతిలోక సుందరి శ్రీదేవి గారు ప్రధాన పాత్రలో నటించిన చివరి సినిమా ఏది? మామ్. మామ్. 2017లో విడుదలైన ఈ సినిమాకి రవి ఉద్యవర్ దర్శకుడు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది. వండర్ఫుల్ ఫిలిం. మామ్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, గుడ్. మీసాల మల్లన్నగా పూజలందుకునే ప్రసిద్ధ శైవ క్షేత్రం. సో ఇదేంటంటే, సిద్దిపేట జిల్లా సంక్రాంతి నుండి ఉగాది వరకు ప్రతి ఆదివారం పలు ఉత్సవాలు ఇక్కడ నిర్వహింపబడతాయి. కొముర వెల్లి, ఇది మీసాల మల్లన్న. ఓకే, సో చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. సహజ స్థితిలో దీని గుండె నిమిషానికి 1260 సార్లు కొట్టుకోగా, చలికాలంలో 50 నుంచి 180 సార్లు కొట్టుకుంటుందట. అంటే ఎంత క్యూట్ అనమాట. సో హమ్మింగ్ బర్డ్. అండ్ ఎస్, ఎన్నికల ప్రచారాన్ని పోలింగ్కు ఎన్ని గంటల ముందు నిలిపివేయాలి? 48 గంటల ముందు. సో ఎన్నికల కోడ్ ప్రకారం ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ప్రచారాన్ని ఓటింగ్ జరిగే రోజుకు 2 రోజుల ముందు వరకు చేసుకోవచ్చు. సో వెల్ డన్, 2 చెప్పారు కరెక్ట్ గా. 150 మీకు, 150 మాకు ఇచ్చేయండి. గుడ్. సో 150,000 మాకు ఇచ్చిన తర్వాత తులసి, ఇప్పుడు మీ అకౌంట్ లో 710,000.
అందరికంటే ముందు నిరుపమే ఉన్నాడు 8,60,000. లాస్ట్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. మళ్ళీ కూల్గా క్వశ్చన్స్ ఆన్సర్లు అయిపోయాయి. ఎంజాయ్ చేయండి. బొమ్మాలి ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. సో కీర్తి మళ్ళీ నీతోనే మొదలు. ఓకే, అదే మూడ్లో వచ్చాయి. ఓకే తను రెడీ, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ ద ఫైనల్ రౌండ్. ఎపిసోడ్ విన్నర్ని డిసైడ్ చేసే రౌండ్. రౌండ్ నెంబర్ 4, వదల బొమ్మాలి. డోర్స్ ఓపెన్. ఈజీ మ్యూజిక్. తెలియదు నాకు నీ పేరే పాటయింది పేదవులకు. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు. నాకు తెలిసి ఇది కూడా కుట్రలో భాగమే. హౌ బావ గెలవాలని బావా వచ్చే. ఏ సైజు వస్తుందో బావా. All the best, Baba. Baba, Baba, mag japaga. Doors open. Oh, paaye. Kanin sir, kanin. Bangima. Music. Study, study, study. చేతిలో డబ్బులు పోయని, అయ్యో జేబులు ఖాళీ ఆయని. పాపం కీర్తి ముందే సర్దేస్తుంది. ఇదేగా అదేగా ఇదేగా ఉన్నది కాస్త. 3,00,000 నాన్న. సర్వ మంగళం పాడింది. సో 5,60,000 నిరూపం. రండి. డోర్స్ ఓపెన్. అంతే. రెడీ మ్యూజిక్. ట్రై చేశారు కానీ పగలగొట్టారు బొమ్మాలి. సో ఇప్పుడు మీ అకౌంట్ లో 4,40,000. ఫైనల్ గా తులసి, సిన్సియర్ గా ట్రై చేయండి. యూ హ్యావ్ అ ఛాన్స్. 7,10,000లో ఉన్నారు. చేసేస్తే యు ఆర్ ద విన్నర్. వచ్చేయండి. ఏం టెన్షన్ అవ్వకండి. ఆ భంగిమ స్టిఫ్ గా ఉండండి, అదే వెళ్ళిపోతుంది బొమ్మాలి. డోర్స్ ఓపెన్. భంగిమ రెడీ. మ్యూజిక్. ఓ
ఓకే, సో 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత తులసి ఇప్పుడు మీ అకౌంట్ లో, సో 4 లక్షల 10 వేలు. అండ్ ఫైనల్ గా ద విన్నర్ బుల్లి తెర మన్మధుడు టీవీ శోభన్ బాబు నిరుపమ్ 5 లక్షల 60 వేలు. All the best. Thank you, sir. So, friends, Teta Telugu, Prema Geetalaku, Viraha Geetalaku, Chirunama Aina, Manasu Kavi, Atrey Gariki. Wow, Chiptu. Malli Vachevaro. Naluguru participants to me mundukostam. Antavaraku, Subharatri, good night. Sweet dreams.